క్రిస్మస్ మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మా రుచుల బండి కార్యక్రమం తరఫున కానుక తీయన మరి ఈ రోజు మా రుచుల బండి కార్యక్రమంలో సంబంధించిన వెరైటీస్ని సంబంధించిన వెరైటీస్ క్రిస్మస్ అంటేనే నక్షత్రాల వెలుగు జిలుకులు శాంత తాతయ్య కానుకల సందడి అందంగా ముస్తాబయ్యే క్రిస్మస్ చెట్లు మరి వీటితో పాటు చాక్లెట్లు కేకులు కుకీస్ ఇవన్నీ మామూలే మరి ఈ క్రిస్మస్ని మరి కాస్త తీయగా జరుపుకోవాలి అంటే మాత్రం ఈ వెరైటీస్ని ట్రై చేయండి కమ్మని వంటకాల పనిపట్టండి బ్లూబెర్రీ మఫిన్స్ తయారీ విధానం ఒక మిక్సీ జార్ లో వంద గ్రాముల పంచదార వేసి పొడి చేసుకోవాలి తరువాత బౌల్లో ఒక గుడ్డు వేసి బీట్ చేసుకుని అందులో మిక్సీ పట్టుకున్న పంచదార పొడి రెండు టేబుల్ స్పూన్ల పాలు ఫైవ్ ఎంఎల్ వెనిలా ఎసెన్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసి బీట్ చేసుకోవాలి తరువాత అందులో చిన్న టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుపుకున్న నూట యాభై గ్రాముల మైదా పిండి వేసి మరొకసారి బీట్ చేసుకుని బ్లూబెర్రీస్ కూడా మిక్స్ చేసుకుని మఫిన్ బ్యాటర్ తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న మఫిన్ బ్యాటర్ ని మఫిన్ ట్రేలో మఫిన్ కప్స్ పెట్టుకొని అందులో సగం కన్నా కాస్త పైన వేసుకుని పైనుండి మరొక బ్లూబెర్రీ పెట్టుకొని నూట ఎనభై డిగ్రీలు ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు ఓవెన్ లో పెట్టుకుని బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్లూబెర్రీ మఫిన్స్ రెడీ అవుతాయి ఐసింగ్ కోసం కొంచెం పైనుండి షుగర్ పౌడర్ చల్లుకుంటే గనక చూడడానికి చాలా బాగుంటాయి డోనట్స్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో మైదా పిండి ఐదు గ్రాముల ఈస్ట్ పది గ్రాముల క్యాస్టల్ షుగర్ ఉప్పు పాలు యోక్ నీళ్లు బటర్ వేసి పిండి తడుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టేబుల్ పైన కొంచెం మైదా పిండి చల్లుకొని దానిపైన ముందుగా తడిపి పెట్టుకున్న డోనెట్ డోర్ తీసుకొని పైనుండి కొంచెం ప్రెస్ చేసుకుని రౌండ్ కటర్స్ తీసుకొని డోనెట్ షేప్ లో కట్ చేసుకుని వేడి నూనెలో వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత ఒక బౌల్లో షుగర్ పౌడర్ కొంచెం నిమ్మరసం నీళ్లు పోసి కలుపుకొని ముందుగా చేసి పెట్టుకున్న డోనట్స్ ని ముంచుకొని పైనుండి స్ప్రింకుల్స్ వేసి ప్లేట్ లోకి తీసుకుంటే డోనట్స్ రెడీ అవుతాయి అలాగే డోనట్స్ హోల్స్ ని కూడా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటాయి ట్రైఫిల్ పుడింగ్ తయారీ విధానం ముందుగా ఒక ప్యాన్ వేడెక్కాక అందులో చక్కెర నీళ్లు పోసి చక్కెర పాకం తయారు చేసుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ వేడెక్కాక పాలు కస్టర్డ్ పౌడర్ చక్కెర వేసి కలుపుకొని దగ్గరగా వచ్చిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని కస్టర్డ్ తయారు చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో బ్లాక్ గ్రేప్స్ స్ట్రాబెరీ యాపిల్ గ్రీన్ గ్రేప్స్ అరటిపండు ముక్కలు తర్వాత కట్ చేసుకున్న స్పాంజ్ కేక్ కి పై నుండి మ్యాంగో జామ్ రుద్దుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక జార్ గ్లాస్ లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న స్పాంజ్ కేక్ ముక్కలు అలాగే పైనుండి కొంచెం షుగర్ సిరప్ వేసుకుని ముందుగా చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఫ్రూట్స్ పైనుండి ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకొని తర్వాత మళ్ళీ స్పాంజ్ కేక్ షుగర్ సిరప్ కస్టర్డ్ ఫ్రూట్స్ పెట్టుకుని చివరగా స్ట్రాబెరీ ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ట్రైఫిల్ పుడింగ్ రెడీ అవుతుంది డేట్స్ స్టికీ పై తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో వెన్న వేసి క్రీమ్ చేసుకుని మైదా పిండి వేసి బాగా కలిపి సరిపడని నీళ్లు పోసుకొని ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు షీట్ చేసుకుని తర్వాత కేక్ ట్రే లో వేసి షీట్ ని రౌండ్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వేడయ్యాక కొద్దిగా నీళ్లు పోసి కట్ చేసుకున్న డేట్స్ ముక్కలు వేసి కొంచెం ఉడికాక వెన్న వేసుకొని కలుపుకోవాలి తర్వాత తేనె ఆప్రికాట్ బాదం పప్పు జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత షీట్ చేసుకున్న కేక్ ట్రే లో ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పెద్ద చపాతి లాగా ఒత్తుకొని స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి ఇలా స్ట్రిప్స్ కట్ చేసుకున్న వాటిని మనకి నచ్చిన షేప్ లో సెట్ చేసుకుని ఓవెన్ లో నూట ఎనిమిది డిగ్రీలు ఇరవై నిమిషాలు బేక్ చేసుకుంటే పై రెడీ లెమన్ టాట్స్ తయారీ విధానం ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ నీళ్లు పంచదార వేసి కలిపి లెమన్ జస్ట్ గ్రేట్ చేసుకుని కలుపుకొని మరిగించుకోవాలి తర్వాత నిమ్మరసం ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి వెన్న వేసి కలిపి ఐసింగ్ షుగర్ సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకొని దగ్గరగా చేసుకొని ఫ్రిజ్ లో పది పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి తర్వాత పిండి ముద్దని తీసుకొని ఒత్తుకొని టాట్స్ మౌల్లో పై పైనుండి బటర్ పేపర్ పెట్టి జొన్నలు వేసి ఓవెన్ లో నూట ఎనభై డిగ్రీ పది నిమిషాల పాటు బేక్ చేసుకుని ఇప్పుడు ఓవెన్ లో నుంచి తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న లెమన్ కస్టర్డ్ తో సెట్ చేసుకుంటే లెమన్ టార్ట్స్ రెడీ ఈ టీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం